డీటెయల్స్ చూస్తే సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మట గ్రామంలో 2 కోట్ల రూపాయలతో నిర్మించిన పాడి పశువుల హాస్టల్ పాల సేకరణ కేంద్రాన్ని మంత్రి తన్నీరు హరీష్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మట్టి పనుల్లో 25000 కోట్ల రూపాయల కోత పెట్టిన కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిలదీయాలి అన్నారు. తెలంగాణకు ఈజీఎస్ కింద ఈజీఎస్ కూలీలకు 3000 కోట్ల పని దినాలను తగ్గించడంపై కేంద్రాన్ని ప్రశ్నించాలని కోరారు. కూలీలపై ప్రేమ ఉంటే తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించినట్టుగా రాష్ట్రంలో పని దినాలను 13000 కోట్ల నుండి 16000 కోట్లకు పెంచేలా చూడాలన్నారు. మా ప్రజల్ని ఆలోచించమని కోరుతా ఉండనే ఉత్తరప్రదేశ్ లో ఓట్లు ఉన్నప్పుడేమో పెట్రోల్ ధర దించింది. ఓట్లు డబ్బులు అంటే రిజల్ట్ వచ్చింది. రోజు కరెంట్ మీటర్ తిరిగినట్టు పెరుగుతుంది పెట్రోల్ మీటర్, రోజు ఇంత పెంచుకుంటూ పోతుందని. ఇలా పెట్రోల్ పంపులలో పోయి మా రైతులు కానీ మా అన్నదమ్ములు పెట్రోల్ పోయించుకున్నా డీజిల్ పోయించుకున్నా కళ్ళల్లో నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది, రక్తం వచ్చే పరిస్థితి ఉందండి. పేదవాళ్ళ ఉసురు పోల్చుకొని పీల్చి పింపి చేస్తున్నారు. ఇలా రైతులు దున్నాలంటే డీజిల్ ధర 100 రూపాయలు దాటింది. ఇవాళ ఎకరానికి 2000 ఉండేది 4000 5000 రూపాయలు దుక్కి దున్నడానికి అయింది. వరి కోత మిషన్లకు పెరుగుతా ఉన్నాయి. అంటే మీరు ఇలా కేసీఆర్ గారేమో రైతుకు ఫ్రీ కరెంట్ ఇస్తా, 10000 పెట్టుబడి సాయం చేస్తా, రైతుకు బీమా ఇస్తా, రైతు కుటుంబంలో పెళ్ళైతే కళ్యాణ లక్ష్మి ఇస్తా అని రైతులకు ముఖ్యమంత్రి గారు సాయం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఏమో మీటర్లు పెడతా, డీజిల్ ధర పెంచుతా, మీ ఎరువుల ధరలు పెంచుతా అని రైతుల దగ్గర రక్తాన్ని పిలుస్తున్నది. ఇలా బీజేపీ ప్రభుత్వం ఎంత పెరిగింది పొటాషియం 1700 1800 అయింది, 1700 5000 పెరిగింది ఒకటే ఏడాది. 500 రూపాయలు పొటాషియం పెంచిండ్రు, డిఏపీ పెంచిండ్రు, ఏమిచ్చింది బీజేపీ? ధరలు పెంచుడే. ఇవాళ మీరు ఎరువుల ధరలు పెంచుతుంది, డీజిల్ ధర పెంచుతుంది, బాయిల మీటర్లు పెట్టమని పెడుతుంది. మరి మీరు చేసింది ఏంటి? రైతులకు ఒక్క పని చెప్పండి. ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు రైతుల కోసం 24 గంటల ఉచిత కరెంటు తెచ్చింది. కానే కాదన్న కాళేశ్వరం నీళ్ళని తెచ్చి మా రైతుల కాళ్ళు కడిగి రుణం తీసుకున్నది ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం. నరమెట్టలో ఎండాకాలం వచ్చిందంటే ఎవరి రైతులు గల్లించినా 2 బండ్లు ఎండిపోయినాయి, అర్ధ బిగిడి ఎండింది, ఎకరం ఎండింది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్. And for more videos, please subscribe to our channel.